మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, రాజులకు రాజువు, దేవాది దేవుడవు ప్రభువా. ఈనాడు నీ పిల్లలకు వాక్యాన్ని చెప్పడానికి, నీ పిల్లలని లేఖనాల విషయంలో ఆలోచింప చేయడానికి నన్ను నిలవబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ పిల్లలతో మీరు ఏం మాట్లాడదలిచారో మాట్లాడి నీ పిల్లల్ని ఆలోచింపచేసి నీ రాజ్య వ్యాప్తి కోసం నిలబడే బిడ్డలుగా ఉండడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ముఖ్యంగా జానకిపేట క్రీస్తు నిర్వహించినటువంటి 58వ లేఖనాల పరిశోధన సదస్సుకి నన్ను ఆహ్వానించినటువంటి చిట్టుబాబు గారికి, అలాగే పెద్దలకి, అలాగే సంఘస్థులకి యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామమున వందనాలండి. ఒక గొప్ప విషయాన్ని మనం ఆలోచింపన చేసుకుంటూ వాక్యంలోకి ముందుకు వెళ్తూ ఉందాం. ఒక కుమారుడు సండే స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు తన తల్లి అడుగుతుంది, నానా కన్నా బంగారం, సండే స్కూల్లో ఏం చెప్పారు నాన్న నీకు వాక్యం అని అడుగుతుంటే, అప్పుడు వాళ్ళ అమ్మకి తన సహోదరు ఆ కుమారుడు ఆన్సర్ చేస్తూ ఉన్నాడు, అమ్మా ఈరోజు సండే స్కూల్లో ఏం చెప్పారంటే రెండు గ్రూప్స్ ఉన్నాయి, ఈ రెండు గ్రూప్స్ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉంటే ఒక గ్రూపు పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తుంటే వెనక నుంచి ఒక గ్రూపు వాళ్ళ మీద దాడి చేసింది మమ్మీ. అలా దాడి చేస్తూ ఉండుంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ ఒక సముద్రం అడ్డొచ్చింది. ఆ అడ్డొచ్చినటువంటి సముద్రం వెనక నుంచి వాళ్ళు మనల్ని తోలుతున్నారు కదా, మనల్ని పరిగెత్తిస్తున్నారు కదా, మన మీద దాడి చేస్తున్నారు కదా, వాళ్ళు వేసినటువంటి బాంబులు, వాళ్ళు కాల్చినటువంటి తుపాకుల గుండెలు అవన్నీ సముద్రంలోకి వచ్చి పడంగానే సముద్రం రెండు పాయలుగా చీడిపోయి విడిపోయింది మమ్మీ అని వాళ్ళ అమ్మకి సమాధానం చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎరా నానా నిజంగానే మీ సండే స్కూల్ టీచర్ ఇలాగైనా చెప్పిందా, చెప్పు, లేకపోతే నేను మీ సండే స్కూల్ టీచర్ కాల్ చేసి అడుగుతాను అని అంటే, మమ్మీ నువ్వు ఇది నమ్మట్లేదు కానీ మా సండే స్కూల్ టీచర్ చెప్తే నువ్వు అస్సలు నమ్మవు మమ్మీ అని ఆ సమాధానం చెప్పాడు. ఏం చెప్పింది అంటే, ఈరోజు బైబిల్లో ఆమె చెప్పిన విషయం ఏంటంటే, బైబిల్లో మోషే అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి నడిపించేటప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఆయన కర్ర చాచి చెయ్యిలా చాపంగానే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయిందంటే అప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు సమాజం ఒక బాంబులు వేస్తేనే లేదా అణుబాంబులు వదిలితేనే సముద్రం అనేది రెండు పాయలుగా చీలిపోదు. అలాంటిది దేవుని నమ్మినటువంటి ఒక భక్తుడు కర్రను చాచి అలా చాపంగానే ఎర్ర సముద్రం రెండు పాయలుగా ఎలా చీలిపోద్ది అని సమాధానం ఇచ్చేటట్టుగా వాళ్ళ మమ్మీకి ఆన్సర్ చెప్తే వాళ్ళ మమ్మీ సందిగ్ధంలో పడిపోయింది, వాళ్ళ మమ్మీ ఆలోచనలో పడిపోయింది. నేను ఆ సముద్రంలో బాంబులు వేసింది ఈ పిల్లవాడు చెప్తే నేను నమ్మలేదే, అలాంటిది నా దేవుడు చెయ్యి తన సేవకుడి ద్వారా చేపంగానే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయిందంటే నేను ఎలా నమ్మగలుగుతాను అని ఆలోచన చేస్తూ ఇది సమాజానికి ఎలా నిరూపించాలి, సమాజాన్ని ఎలా ఒప్పించాలి, నా దేవుడు చేసినటువంటి ఒక అద్భుత కార్యం, నా దేవుడు చేసినటువంటి ఒక ఆశ్చర్యక్రియ, దీనిని సమాజానికి ఏ విధంగా నేను తీసుకెళ్ళాలి, సమాజంలో ఏ విధంగా ఒప్పించాలి అనే ఆలోచన దృక్పథంతో తన తల్లి క్రైస్తవురాలు అయ్యుండి ఆలోచనలో పడింది. ఈనాడు నేను నమ్ముకున్న నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు సర్వాధికారి, నా దేవుడు ఏమైనా చేయగలుగుతాడు అని చెప్పుకుంటున్న మన క్రైస్తవులైన మనము ఈనాడు సమాజానికి దేవుడు చేసినటువంటి గొప్ప క్రియ సమాజంలో చెప్తుంటే సమాజంలో ఉన్నటువంటి దేవుడి జ్ఞానం ఎలాంటి స్థితిలో ఉందండి, ఆలోచించండి. ఈరోజు మా దేవుడు గొప్పవాడు, మేము నమ్ముతున్న దేవుడు సర్వ సృష్టికర్త, ఆయన బలవంతుడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు, ఆయనకు అతీతమైన శక్తి వేరేది ఏది లేదు, ఆయన సేవకుడైనటువంటి మోషే ద్వారా ఆయన చేయి చాపంగానే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయిందని మనం చెబుతుంటే ఈరోజు సమాజం క్రైస్తవులు వెంక ఎలా చూస్తుందంటే వీళ్ళకు పిచ్చి పట్టింది, వీళ్ళు ఎర్రవాళ్ళు, ఏంటి ఇలా ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నారు అనే ఆలోచనలు చేస్తూ మనల్ని ఎర్రితనముగా చూస్తున్నారు. అలాంటి వారి గురించే దేవుడు చాలా గొప్పగా బైబిల్లో మాట రాయించాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:24 దగ్గర నుంచి మాట్లాడుతూ అంటాడు, దేవుని జ్ఞానం ఈ లోకస్తులకు వెర్రితనముగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఎలా ఉందండి దేవుని జ్ఞానం
ఈ లోకస్తులకు వెర్రితనంగా ఉందని చెప్పి దేవుడు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు లోకస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ దేవుని యొక్క జ్ఞానం వెర్రితనంగానే ఉంటుంది. కానీ మన దేవుడైనటువంటి దేవాది దేవుడు ఆయన రాయించినటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథంగా పిలబడే ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో ప్రతి ఒక్క మాట సత్యమే, ప్రతి ఒక్క మాట వాస్తవమే. ఆదిన భక్తుల ద్వారా ఆయన చేయించినటువంటి ఆశ్చర్యకరం ప్రతిదీ నిజము 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 వాస్తవము. ఇలాంటిదాన్ని సమాజంలోకి మనం ఏ విధంగా నిరూపించాలి అనే ఒక సవాలు ఈ 21వ శతాబ్దంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరి మీద మోపబడినటువంటి ఒక భారము. అందుకే ఈరోజు క్రైస్తవులు బైబిల్ పట్టుకుని సమాజంలోకి వెళ్ళి సువార్త చెప్పడానికి వెళ్తుంటే అనేక మంది ఆటంకపడి, మీరు నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు కాదు, ఆయన సిలువపై మరణించలేదు, ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించలేదు, ఆయన సమాధి చేయబడి 3 దినాలు లేడు అని ఎంతోమంది హితాంధవాదం చేసేవాళ్ళు క్రైస్తవుల మీద ఎంతోమంది సమాజంలో కనిపిస్తున్నారు. అలాంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి మనము ఏ విధంగా సమాధానాలు చెప్పాలి, ఏ విధంగా నువ్వు నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి జబ్బచరిచి చెప్పే విధంగా వాళ్ళ విధంగా నిరూపించాలి అనే ప్రశ్న మనం వేసుకుంటూ ప్రతి ఒక్క మాట ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈరోజు మిమ్మల్ని ఆత్మీయంలో బలపరచడానికి, మిమ్మల్ని ఆలోచింప చేయడానికి, దేవునికి మరింత దగ్గరగా మీరు బ్రతకడాన్ని మిమ్మల్ని ఆలోచింపే విషయాలు కొన్ని ఆలోచింప చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను. యోహాన్ సువార్త 1:9 ఒకసారి చదవన్నమ్మా. లోకములో వెలుగుండెను అది అందరిని వెలిగించుచు, చదవన్నాను ఒకసారి, నిజమైన వెలుగుండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చాలమ్మా, లోకంలో వెలుగు ఉన్నదంట, అది ప్రతి మనిషిని వెలిగించుచూ వచ్చుతున్నదంట. అంటే అంతకుముందు లోకంలో వెలుగు లేదన్నా అండి, ఆలోచించాలి. అంతకుముందు లోకంలో వెలుగు ఉందంటారా లేదంటారా? వెలుగు ఉంది, కానీ మరి ఈయన ఏంటి లోకంలో ప్రతి వాణిని వెలిగించుచూ వెళ్తున్నాడంట? ఆయన వెలుగుగా ఉండి మరి దేనికోసం మాట్లాడుతున్నాడు? ఎవరైతే లోకంలో ఉన్నారో, ఎవరైతే లోకంలో జీవిత విధానాన్ని కొనసాగిస్తున్నారో, ఇలాంటి క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వాళ్ళు, క్రైస్తవులు సైతం లోకంలో ఉండి క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా ఒక చీకటి అనేది ఉంటుందని చెప్పి నేను అంటూ ఉంటాను. దీనికి మీరు ఏమంటారు ఆలోచించేయండి. ఈరోజు క్రైస్తవులుగా చెప్పుకుంటాను, సంఘాలకు వస్తూ దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవుల్లో కూడా చీకటి అంటుకునే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా లోకంలో నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు అందరిని వెలిగించుచు వెలుగు వెలుగుతుందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడంట. అంతేకాకుండా క్రైస్తవులైనటువంటి ఆ వాళ్ళని దేవుడు ఏ విధంగా మన గురించి ఒక మాట మాట్లాడుతున్నాడంటే, మత్తయి సువార్త 5:16 ఆయన ఏమంటున్నాడంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన ఆయన్ను విశ్వసించి ఆయన వెంబడించడానికి ఆ కొండ ప్రాంతానికి వచ్చి ఆయన ఎదురుగా కూర్చున్నటువంటి విశ్వాసాలైనటువంటి ఆ జనాంగంతో చెప్తున్నాడు ఒక మాట, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని మాట్లాడుతూ వస్తున్నాడు. మనం ఏమై ఉన్నామండి? లోకానికి వెలుగై ఉన్నాం. మరి లోకంలో ఆల్రెడీ వెలుగుంది కదా, కానీ క్రైస్తవులైనటువంటి మనల గురించి మాట్లాడుతూ మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదర ఆలోచించండి, క్రైస్తవులైన మనతో మీరు లోకానికి వెలుగు ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు క్రైస్తవుడైన నువ్వు నేను మనందరము లోకంలో వెలుగై ఉన్నామా, లేదా లోకస్తులుగానే మన జీవిత విధానాలను కొనసాగిస్తున్నామా, లేదా లోకంలో ఉన్న వాళ్ళందరితో కలిసి మన జీవిత విధానాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నామా అనే ఆలోచన మనం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేనిని ఉద్దేశించి చెప్పారు, ఏమి ఆలోచించి చెప్పారని ఆలోచిస్తుంటే, క్రైస్తవుడు అయినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రపంచ తలరాత మార్చాలన్నా, ప్రపంచ చరిత్రని తిరగ రాయాలన్నా ఓ క్రైస్తవు ద్వారానే అవుతుంది. మీరు కొన్ని సంవత్సరాలు ముందుకెళ్ళిపోతే క్రైస్తవులు ఈ లోకానికి వచ్చినప్పుడు, లేదా క్రైస్తవులు ఈ సమాజంలోకి మన ఇండియాలో అడుగుపెట్టినప్పుడు, మిషనరీస్ కింద వచ్చినప్పుడు, ఈ మిషనరీస్ చేసినటువంటి అద్భుత క్రియలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. మన ఇండియా ఎలాంటి పరిస్థితుల్లో ఉండేది, మన సింధు నాగరికత ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అక్కడ నా దుస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని ఆలోచన చేసుకుంటుంటే, మన ఇండియాకి ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీస్ వచ్చారో అప్పటి నుంచి మన ఇండియా యొక్క తలరాత మారడం అన్నది మొదలుపెట్టింది. క్రైస్తవులుగా పిలవబడే వాళ్ళు ఈ ఇండియాలో అంచులంచులుగా వెలుగుతూ ఉంటూ దేవుని జ్ఞానాన్ని అందిస్తూ దేవుని ప్రేమని అందరికీ వ్యక్తపరుస్తూ ఇలా జీవిత విధానాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తున్నారో, ఈ లోకంలో అంతవరకు ఉన్నటువంటి ప్రజలలో అంధత్వంలో మునిగిపోయి ఉంది, చీకటిలో మునిగిపోయి ఉంది, చీకటి శక్తుల్లో మునిగిపోయి ఉన్నారు.
అలాంటి దుస్థితిలో ఇండియాలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు లేదా సమాజంలో జీవిత విధానం కొనసాగించే ఎంతోమంది జీవిత విధానాలను కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఎంతోమంది మిషనరీస్ ఈ లోకానికి వచ్చి వెలుగైనటువంటి క్రీస్తుని వాళ్ళ జీవితాలలోకి ఆహ్వానించుకుని వాళ్ళలో ఉన్నటువంటి అంధత్వాన్ని పోగొట్టుకుని క్రీస్తును పోలి నడుచుకునేటట్టు దేవుని పోలి నడుచుకునే విధంగా వెలుగై ఈ లోకానికి వెలుగు మాటలు ప్రచురింప చేసే విధంగా దేవుని వాళ్ళ హృదయాలలో ప్రచురింప చేసుకుని అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క ప్రేమని వాళ్ళు క్రియల ద్వారా వ్యక్తపరిచే విధంగా ఎన్నో ఎన్నో పనులు చేసుకుంటూ జీవిత విధానాలను కొనసాగిస్తూ వచ్చారు ఎంతోమంది మిషనరీస్. అంటే ఈరోజు క్రైస్తవుడికి పిలువబడుతున్నటువంటి మనము ఈరోజు సమాజంలో మన పాత్ర ఏ విధంగా ఉండాలి? క్రైస్తవుని నేను దేవుని పని చేస్తున్నాను అని చెప్పి సంఘానికి వచ్చి దేవుని వాక్యం చెప్తే దేవుని పని అయిపోతుందా? దేవుని పని చేసినట్టు అవుతుందా? లేదా సంఘంలోకి వచ్చి నేను క్వైర్ టీంలో ఉన్నాను, ఆరాధిస్తున్నాను, సాంగ్స్ బాగా పాడుతున్నాను అని అంటూ ఆరాధన చేస్తే అది దేవుని పని అవుతుందా? లేదా నేను కష్టపడే సొమ్ములో నాకు వచ్చే లాభదేవీల్లో నేను దశమభాగం ఇస్తున్నాను నా దేవునికి అని అనుకుంటూ నువ్వు నిజమే క్రైస్తవుడు అయిపోతావా? లేదా నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, వాక్యంలో ఉన్న విషయాలని కొంతమందికి తెలియజేస్తున్నాను నా సంఘంలో అని అన్నంత మాత్రాన నువ్వు నిజమైన క్రైస్తవుడు అయిపోతావా? ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకోవాలి. సమాజంలో క్రైస్తవుడిగా పిలువబడుతున్న మనము దేవుని పని అంటే వాక్యాన్ని ప్రకటించడం, లేకపోతే చర్చిలో ఏదైనా భోజనాలు పెడితే ఆ కుండలు తోమడం, లేకపోతే చర్చి ఆవరణంలో చెట్లు మొక్కలు ఇవన్నీ పీకి పరిశుభ్రంగా ఉంచడం, లేదా చర్చిలో నీటిగా సొబ్బు పెట్టి లేదా ఆర్పికేసి నీటిగా కడగడం అయితే దేవుని పని అయిపోతుందా? అసలు దేవుని పని అంటే ఏంటి అన్న ప్రశ్న మనం వేసుకుంటే ఈరోజు సమాజంలో క్రైస్తవులుగా పిలువబడే ప్రతి ఒక్కరికి, సేవకులుగా పిలువబడేవారు చాలామంది నేర్పించిన విధానం ఏంటంటే మీరు చర్చికి వచ్చి పాటలు పాడి వాక్యాన్ని చదివి చర్చిలో చిన్న చిన్న పనులు చేస్తే మీరు దేవుని పని చేసినట్టు అయిపోతుంది, మీరు దేవుడు పనిచేసిన వారిగా ఉంటారు అని ఈరోజు క్రైస్తవులైనటువంటి బోధకులు చాలామంది విశ్వాసులకి ఇదే విధంగా నేర్పించి వచ్చారు. అవునంటారా కాదంటారా ఆలోచన చేయండి అమ్మా. మరి అసలు దేవుని పని అంటే ఏంటి? ఈరోజు సేవకుడిగా నేను వాక్యం చెప్తున్నాను, ఇది ఒకటే దేవుడి పనా? లేదా ఈరోజు ఎంతమంది సేవకులు ఎవంజెలిస్టుల కింద సువార్త ప్రకటిస్తూ ఎన్నో నలుమూలలకి వెళ్తూ అడవి ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నారు, అదొకటి దేవుని పని అవుతుందా? ఆలోచన చేయాలి. అసలు దేవుడి పని అంటే ఏంటి? ఇంకా మీకు తెలిసినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే చెప్పండి. దేవుని పని అంటే ఏంటి? సువార్త ప్రకటించడమే దేవుని పని, దేవుని చర్చిలోకి వచ్చి దేవుని చర్చిలో ఉన్న పనులు చేస్తేనే దేవుని పని అవుతుందా? లేకపోతే ఇంకేమేమైనా ఉన్నాయా? మీకు తెలిసిన ఏమైనా చెప్తే లోకానికి క్రైస్తవుడు ఏ విధంగా వెలుగవుతాడో అది నేను చెప్తూ ఉంటాను. మీకు ఉన్న ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పండి. ప్రియ సహోదరి సహోదరు ఆలోచన చేయండి, ఇది లేఖనాల సదస్సు, లేఖనాల పరిశోధన సదస్సు అని చెప్పి మనం పెట్టుకున్న కార్యక్రమంలో మనం ఆలోచన చేయాలి. దేవుని పని చేయడం అంటే దేవుని సన్నిధి ఆవరణంలో సువార్త ప్రకటిస్తూ క్వారిటీంలో ఉంటూ లేదా సంఘంలో ఉన్న పనులు చేసుకుంటూ ఇవి చేస్తేనే దేవుని పని, దేవుని పని అంటే ఇంకా వేరే ఏమైనా ఉందా అన్న ప్రశ్న మనం వేసుకుంటే మీరు ఎవరైనా సమాధానం చెప్పట్లేదు. ఆలోచించేయండి, చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి, చెప్పే ప్రతి మాట వినండి. ఈరోజు క్రైస్తవుడిగా పిలువబడే ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ లోకానికి ఏమై ఉన్నాడండి? వెలుగై ఉన్నాడు. అంటే లోకంలో వెలుగు లేదని అర్థమవుతుంది. ఒకవేళ అది అబద్ధమైతే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట అబద్ధమైపోతుంది. ఎందుకంటే క్రైస్తవుడైన నిన్ను లోకానికి వెలుగన్నాడు. అంటే లోకంలో ఏముంది? అంధత్వం ఉంది, చీకటి ఉంది. చీకటిగా ఉన్నప్పుడు క్రైస్తవుడు నిన్ను చూపించి నువ్వు చదువుతున్న లేఖన భాగాల్లో ఆయన మాట్లాడుతున్న మాట ఏ విధంగా ఉంది? లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు అన్నాడు. అంధత్వంలో సమాజం ఏ విధంగా కూరుకుపోయింది, సమాజంలో అంధత్వం ఏ విధంగా కరుడు కట్టిపోయింది ఏంటని మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే క్రైస్తవుడైన నువ్వు వెలుగుగా ఏ విధంగా మారాలంటే మీకు ఎగ్జాంపుల్గా మీరు జీవిత విధానం కొనసాగించే జీవిత విధానంలోనే కొన్ని విషయాలను తీసుకుని మిమ్మల్ని ఆలోచింప చేస్తూ ఉంటా. ఇక్కడ ఎవరైనా డాక్టర్స్ ఉన్నారండి? డాక్టర్స్ లేదా నర్సు? ఓకే. ఈరోజు హాస్పిటల్లో ఒక స్త్రీకి ఆపరేషన్ అవసరం లేకపోయినా సరే ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఆమెకి ప్రీ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ప్రీ డెలివరీ అయ్యే అవకాశం లేకుండా ఆమెకి ఏం చేస్తున్నారు? ఇంజెక్షన్స్ ఇచ్చి నొప్పులు కూడా రానివ్వకుండా పొట్టను కోసి బిడ్డను బయటకు తీసి ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకు అలా ఆపరేషన్ చేస్తున్నారు? ఏదైతే ఆ వైద్య యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యంకి డబ్బు రాబట్టాలి కాబట్టి, అంతేకాకుండా నెల వచ్చినప్పటికీ
కొన్ని ఆపరేషన్లు చేయాలని చెప్పి వాళ్ళు ఒకటి నియమం పెట్టుకుంటారు. అన్న ఆపరేషన్లో అన్ని ఇళ్ళు ఆ సంవత్సరంలో లేదా ఆ నెలలో వాళ్ళు చేయాల్సిందే. అందుకనే ఆపరేషన్ అవసరం లేకపోయినా సరే స్త్రీలకి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ హాస్పిటల్ ఏముంది, అంధత్వం ఉంది, చీకటి ఉంది. ఒకవేళ క్రైస్తవుడైనటువంటి నువ్వు ఆ హాస్పిటల్లో పనిచేసినట్లయితే, ఆ హాస్పిటల్లో ఒక నర్సుగానో లేదా ఒక డాక్టర్గానో నువ్వు ఉన్నట్లయితే, ఆ యజమాన్యంతో నువ్వు మాట్లాడి దేవుని యొక్క ప్రేమని దేవుని యొక్క నీతి నియమములను నువ్వు ఆచరింపచేసి నువ్వు ఆలోచింపచేసి ఆ యజమాన్యంతో నువ్వు మాట్లాడి అక్కడ జరుగుతున్న అంధత్వాన్ని నువ్వు రూపు మాపితే నువ్వు లోకానికి వెలుగై ఉంటావు. నువ్వు చేసే పని దగ్గర నువ్వు వెలుగై ఉంటావు. సమాజాన్ని నీవు దేవుని రాజ్యాన్ని నిలబెట్టేవారుగా ఉంటావు. ఈ లోకంలో ఉన్న అంధత్వం నువ్వు పోగొడుతూ ఉంటావు. ఇంకా చెప్పుకుంటే పోతే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్స్ మనం చూసినట్లయితే ఎలాంటి డిపార్ట్మెంట్లకు మనం వెళ్ళినా సరే, ఒక డిపార్ట్మెంట్ కాదు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఏ డిపార్ట్మెంట్ చూసినట్టా సరే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంధత్వంలో కూరుకుపోయి ఉంది, చీకటిలో కూరుకుపోయి ఉంది. ఒక చిన్న స్థాయిలో ఉన్నవాడు వెళ్ళి ఏదైనా ఒక కేసు పెడితే లంచం అడుగుతున్నాడు, లేదా ఏదైనా అత్యున్నత పరిస్థితుల్లో వెళ్ళి కేసు పెడితే లంచం కావాలని అడుగుతున్నాడు. ఎవరికి న్యాయం జరగట్లేదు. ఎక్కడ చూసినా లంచంతో నిండిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో క్రైస్తవుడైన నువ్వు దేవుని తెలుసుకుని దేవుడైనటువంటి ఆ వెలుగైనటువంటి క్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించుకుని నువ్వు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నట్లయితే ఆ డిపార్ట్మెంట్లో దేవుని యొక్క వెలుగుని ప్రచురింపచేయాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు ఆలోచింపచేయాలి, దేవుడు చెప్తున్న జ్ఞాన విషయాలు ఏంటో నువ్వు ఆలోచింపచేయాలి. ఆ పోలీస్ స్టేషన్లో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అంధత్వాన్ని నువ్వు పారద్రోలాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి వెలుగుగా మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు ఆలోచించండి. ఇది ఒకదానిలోనే కాదు, క్రైస్తవుడైన నువ్వు నువ్వు చేసే ప్రతి పనిలో నీతి న్యాయములు యథార్థలతో కట్టుబడి నువ్వు లోకానికి వెలుగై ఉండాలి. నిన్ను దేవుడు వెలుగుగా ఈ లోకానికి సమాధానం చేస్తున్నాడు. సమాజానికి మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పి చాలా గొప్పగా యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసులైనటువంటి మన కోసం మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఈరోజు కూరగాయలు మనం తినే కూరగాయల గురించి ఆలోచించినట్లయితే ఎక్కడ చూసినా సరే కెమికల్స్ తోటి ఈరోజు పంటలను పండిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సరే ఎలాంటి వ్యవసాయదారుని చూసినా సరే వాడికి ఇచ్చే విత్తనాలు వాళ్ళకి ఇచ్చే ఆ విషయాలు అవన్నీ ఏది చూసినా సరే అంతా కెమికల్. కానీ క్రైస్తవుడైన నువ్వు వ్యవసాయదారుడుగా ఉంటే ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ని సమాజానికి అలవాటు చేసి ఆర్గానిక్ యొక్క ప్రొడక్ట్స్ నువ్వు సమాజానికి అలవాటు చేస్తూ సమాజానికి క్రైస్తవుడైన నేను కెమికల్స్తో కూడినటువంటి ఇలాంటి అంధత్వంతో కూడినటువంటి ఇలాంటి పనులు నేను ఎంతమాత్రం చేయను, నేను క్రైస్తవుడిని సమాజంలో ఉన్నటువంటి అంధత్వాన్ని సమాజంలో ఉన్నటువంటి చీకటిని ప్రాణదోరడానికి వెలుగుగా ఉన్నటువంటి క్రైస్తవుడిని నేను నీతి నియదతో దేవుని పనిని చేస్తూ ఉంటానని చెప్పి ప్రతి ఒక్క పని అలా చేస్తూ ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవులైనటువంటి మనల్ని లోకానికి మీరు వెలుగై ఉన్నారు, ప్రపంచం యొక్క తలరాతను మార్చేది క్రైస్తవుడే అని చెప్పి ఎంతోమంది గొప్ప సేవకులు మాట్లాడుతూ ఉంటారు. అంత అత్యున్నతటువంటి స్థాయిని లేదా అంతున్నటువంటి ప్రేమని అంత నీతి యథార్థతలను వెలుగుని మనకి దేవుడు ఎంతగానో ఆలోచింపచేస్తూ మన జీవిత విధానాలను కొనసాగించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఎన్నో విషయాలు ఆలోచింపచేస్తూ ఉన్నాడు. ఇలా చూసుకుంటే పోతే మనకంటే ముందుగా ఎంతోమంది విలియం కీరులు గొప్ప గొప్ప వారు క్రైస్తవులుగా చెప్పుకుంటూ సమాజానికి ఎన్నో సేవలు అనుగ్రహిస్తూ అలాగే ఎన్నో కళాశాలను నిర్మలిస్తూ అలాగే ఎన్నో హాస్పిటల్ నిర్మించి ఎన్నో సేవలించి తెలుగుగా క్రైస్తవ్యాన్ని ఈరోజు సమాజానికి పరిచయం చేయడం జరిగింది. ఇలా మీకు అర్థం కావడానికి దేవుని ప్రేమని ఎంత గొప్పగా చెప్పాలి, దేవుని ప్రేమని సమాజానికి ఏ విధంగా పరిచయం చేయాలి, క్రైస్తవుడిని మనము లోకానికి ఎటు రీతిగా వెలుగై ఉండాలి అనే నిదర్శనంలోంచి ఒక విషయాన్ని మీకు తీసుకుని చెప్తాను. ఈరోజు మదర్ థెరిసా ఎంతమందికి తెలుసండి, మదర్ థెరిసా ఎంతమందికి తెలుసు, చేతులెత్తండి. ఎస్, ఆవిడ ఏం చేసేదండి, మదర్ థెరిసా గారు ఏం చేసేవారు, అమ్మా కుష్ఠరోగులకి పరిచర్య చేశారు, ప్రాథమికమైనటువంటి పరిచర్య. అంతేకాకుండా ఎంతోమంది అనాథులకి ఎంతోమంది పేదవాళ్ళకి అనారోగ్యంతో ఉన్నవారికి ఆవిడ సేవలు అందిస్తూ దేవుని ప్రేమను చూపిస్తూ వచ్చేది. అంత గొప్పగా కోల్కత్తాలో ఆవిడ చేస్తున్నటువంటి కార్యకలాపాలని ఆవిడ చేసే ఈ సేవా కార్యక్రమాలని తెలుసుకుని ఎంతోమంది ఆమెని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేటోళ్ళు. ఈ నేపథ్యంలో మదర్ థెరిసా గారు చేసే కార్యక్రమాలను చూడడానికి ఆవిడ అందించే సేవని ఇంటర్వ్యూ చేయడానికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన పేరు కులదీప్ నాయర్. గూగుల్లో సెర్చ్ చేయండి, ఆయన పేరు కులదీప్ నాయర్. ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఒక జర్నలిస్ట్. ఈయన ఆ మదర్ థెరిసా ఇంత గొప్ప సేవలు ఏ విధంగా చేయగలుగుతుంది, కుష్ఠరోగులను ఇంత ఏ విధంగా ప్రేమించగలుగుతుంది, అసలు ఏంటి ఈవిడ, ఈవిడలో ఏముంది, ఈవిడ ఆలోచన విధానం ఏంటి అని తెలుసుకోవడానికి ఆ జర్నలిస్ట్ అయినటువంటి కులదీప్ నాయర్ ఆ మదర్ థెరిసా దగ్గరికి వచ్చి ఆమెను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాడు. ఇంటర్వ్యూ చేయడానికి ఆ దగ్గరకు వచ్చినప్పటికీ ఆమె ఒక రూమ్లో ఉంది. ఆమెను అడుగుతున్నారు, మదర్ థెరిసా గారు ఏరి,
ఆవు నేను ఇంటర్వ్యూ చేయడానికి నేను వచ్చాను, ఆవు నాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఉంది అని అడుగుతుంటే ఆవు లోపల ఉన్నారండి, ఆవిడ ఒక గదిలో ఉన్నారండి, మీరు వెయిట్ చేయండి కూర్చోండి, ఆవిడ బయటకు వచ్చిన తర్వాత మీరు ఆవిడ ఇంటర్వ్యూ చేయొచ్చు అని అంటే కుల్దీప్ నాయర్ కూర్చొని ఆవిడ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కుల్దీప్ నాయర్ ఏం చేస్తున్నాడు, ఆవిడ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. చూశాడు కుష్ఠరోగం బాగా ముదిరిపోయి తన బ్లడ్కి బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఎంత లాంటి దుస్థితులు ఉందంటే ఆ కాలులో మొత్తం పురుగులు అలా మెదులుతూ ఉన్నాయి. అలా మెదులుతూ మెదులుతున్న సమయంలో ఈ మదర్ థెరిసా గారు షఫింగ్ మిషన్ లేనందున ఆ కాలుని ఇలా దగ్గరికి తీసుకుని నోటుతో ఆ పురుగులను తీసి గిన్నెలో ఊస్తూ ఉంది. ఇది సమాజానికి తెలియదండి, కుల్దీప్ నాయర్ రాసినటువంటి బుక్లో ఉంది, చదవండి. ఏం చేస్తుంది, ఆ కాలుని నోటుతో పెట్టుకుని షఫింగ్ మిషన్ లేనందున నోటుతో ఆ పురుగుని లాగి లాగి గిన్నెలో వస్తుంటే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఈ కుల్దీప్ నాయర్ ఆమెను చూసి గుండె తరుక్కుపోయి గుండె బరేకుపోయి బయటకు వచ్చి అలా కూర్చుండిపోయాడు. ఆవిడ బయటికి రానే వచ్చింది. వచ్చిన తర్వాత మదర్ థెరిసా గారు ఎలా చేయగలుగుతున్నారు మీరు ఇలా పని, ఆ యొక్క కాలుని పురుగులతో ఉన్న దానిని మీరు నోట్లో పెట్టుకుని ఎలా చేయగలిగారు, ఎలా చేయగలిగారు మీరు అని కుల్దీప్ నాయర్ మదర్ థెరిసా గారిని ప్రశ్నించినప్పుడు మదర్ థెరిసా గారు అడిగినారు, కుల్దీప్ నాయర్ ఆ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి ఏంటో నీకు తెలుసా, ఒకవేళ ఆ వ్యక్తి ఎంత గొప్పవాడేంటో నీకు తెలుసుంటే నువ్వు మాట్లాడవు కుల్దీప్ నాయర్ అని సమాధానం చెప్పింది. ఆసక్తితో చూస్తున్నాడు ఎవరు ఆ గొప్ప వ్యక్తి అని అంటుంటే మదర్ థెరిసా గారు సమాధానం చెప్తుంది, కుల్దీప్ నాయర్ ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవాది దేవుడిగా పిలువబడుతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఈ వ్యక్తి కోసం ప్రాణం పెట్టాడు. అంత గొప్ప వ్యక్తి ఈ వ్యక్తి, అలాంటి వ్యక్తి కోసం ప్రాణం పెట్టాడు దేవుడే, అయితే ఈ వ్యక్తి ఎంత గొప్పవాడు. అందుకనే నిన్ను వలని పురుగుని ప్రేమించను చెప్పిన మాటకి నేను కట్టుబడి నాలాగానే ఆ కుష్ఠరోగిని ప్రేమిస్తూ ఆ కుష్ఠరోగి ఇలాంటి సేవలు నేను సమాజానికి అందచేయగలుగుతున్నాను అని చెప్పి సమాజాన్ని ఆలోచింపచేసి ఈరోజు అనేక మందికి ఒక మదర్గా పిలువబడుతూ మదర్ థెరిసాగా నిలబడ్డారు. అందుకని అమ్మ కుల్దీప్ నాయర్ గారు అనేక బుక్కుల్లో ఆమె గురించి రాస్తూ మొదలు పెడుతూ వచ్చారు. ఇంత గొప్పగా సమాజానికి దేవుని యొక్క ప్రేమని ఒక మదర్ థెరిసా గారు ఏ విధంగా పరిచయం చేశారో ఒక్కసారి ఆలోచించేయండి. అటు రీతిగానే మనం ఉండాలని దేవుడు ఏమని చెప్తున్నాడు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు. అంధత్వంలో కూలిపోయి ఉంది ఈ సమాజం, ఈ సమాజాన్ని అంధత్వంలో బయటికి తీసుకురండి. ఎక్కడ చూసినా సరే లంచాలతో కొట్టుకుంచేస్తున్నారు, ఎక్కడ చూసినా సరే ఇంకా కులము మతము భేదమని చెప్పి ఒకరు కొట్టుకుంచేసిపోతున్నారు. అసలు దేవుని ప్రేమను ఏ విధంగా పరిచయం చేయాలి మన క్రైస్తవులను మనము అని ఆలోచన చేసుకుంటూ ఈ 21వ శతాబ్దంలో ఈ అంత్య దినాలలో దేవుడు మనమే పెట్టిన భారాన్ని ఆ సిలువ యాగాన్ని ఆ సిలువ త్యాగాన్ని క్రీస్తు యొక్క ప్రేమని ప్రతినిత్యము ఆయన లేఖన ద్వారా మనం చదువుతూ మన జీవితంలో మనం నెమరు వేసుకుంటూ సమాజాన్ని ఏ విధంగా మార్చాలి, సమాజంలో ఉన్న క్రైస్తవులను ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్యులను ఆలోచింపచేయాలి అని ఆలోచన చేసుకుంటూ దేవుని యొక్క ప్రేమను ప్రకటించుకుంటూ మనం వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచించండి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి జాబ్ చేస్తున్నా, నువ్వు ఉన్నటువంటి స్థానంలో ఎక్కడ చూసినా ఈరోజు చీకటిలో ఉంది సమాజం, అక్కడ దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలి. అలా సత్యంగా నువ్వు నిలబడి సత్యానికి సాక్ష్యమిచ్చుటకు పుట్టిదనని యేసుక్రీస్తు ప్రభువారు పిల్లల దగ్గర మాట్లాడుతూ ఉంటారు. నేను సత్యం గురించి సాక్ష్యమిచ్చుటకు పుట్టిదని, సత్యం ఈ లోకంలో లేదు, ఆ సత్యాన్ని మీరు ప్రకటించాల్సినటువంటి బద్దులై ఉన్నారు, అటు ప్రేమను మీరు ప్రకటించాల్సిన అవకాశం ఉంది. ఆలోచించండి, లోకంలో సత్యం ఎంత మాత్రం లేదు, సత్యం గురించి మీరు సాక్ష్యమిచ్చేటట్టుగా ఉండాలి. లోకం అంధత్వంలో మునిగిపోయి ఉంది, ఆ అంధత్వంలో మునిగిపోయినటువంటి ఈ చీకటి నుంచి సమాజాన్ని వేరు చేయాలి. ఇలాంటి పరిస్థితి మీరు ఎక్కడున్నా సరే, ఎలాంటి జాబ్ చేస్తున్నా సరే, ఎలాంటి పని చేస్తున్నా సరే, ఎలాంటి వైద్య శాఖల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్కి సంబంధించి లేదా లోకానికి సంబంధించి ఏ పని చేస్తున్నా సరే, క్రైస్తవుడైన నువ్వు నీతి యథార్థత ధర్మముతో నువ్వు పనిచేస్తూ దేవుని యొక్క సువార్తను ముందుకు తీసుకెళ్తూ ఉంటే అదే దేవుని పని. దేవుని పని చేయడం అంటే సంఘంలో ఉన్నటువంటి పనులు చేయడమే కాదు, సువార్త ప్రకటించడమే కాదు. క్రైస్తవుడైన వాడు ఎక్కడున్నా సరే దేవుని యొక్క ప్రేమని ప్రచురింపచేస్తూ దేవుని యొక్క నీతి నియమంలో ప్రచురింపచేస్తే అది దేవుని పనిలా మీరు గుర్తించాలి. లేఖనంలో ఎంతో గొప్పగా స్పష్టంగా మనకు రాయబడి ఉంది. బైబిల్నంతా మీరు ఆలోచన చేసుకుని దేవుని యొక్క ప్రేమను గ్రహించి సమాజాన్ని అంధత్వం నుంచి బయటకు తీసుకొచ్చి క్రైస్తవుడు ఒక పాత్రని ఫుల్ఫిల్ చేసి సమాజానికి దేవుని ప్రేమను అందచేస్తారని ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మేము లోకానికి వెలుగై ఉన్నామని మీరు చాలా స్పష్టంగా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. లోకానికి మేము వెలుగై ఉన్నప్పుడు వెలుగైనటువంటి మేము
ఈ అంధత్వం కూడిపోయిన ఈ లోకాన్ని ఎలా వెలుపడికి తీసుకురావాలి, సమాజంలో ఉన్నటువంటి అంధత్వాన్ని ఏ విధంగా పోగొట్టాలి, క్రైస్తవుడైన నా బాధ్యత ఏంటి అని నీ పిల్లలకి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ప్రభా, మాకంటే ముందున్న విశ్వాస వీరులు, మాకంటే ముందున్నటువంటి ఎంతోమంది సేవకులు నీ సేవని ఎంతో మధురంగా చేసి అనేక మందికి నీ ప్రేమను పంచి మాదిరికరమైన జీవితాలను కొనసాగించి వాళ్ళ జీవితాలను ముగించున్నారు. అటు రీతిగా ప్రభా మేము కూడా జీవితాలని ముగించే సమయంలో అనేక మందికి నీ వాక్యాన్ని ప్రచురింపచేసి నీ రాజ్యవ్యాప్తి నిర్మాణంలో మేము పాలు భాగస్థులుగా ఉండి నీ చిత్తానుసరంగా జీవితాల విధానాన్ని కొనసాగించే బిడ్డలుగా ఉండడానికి సహాయాన్ని సహకారం అందించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ చిన్న ప్రార్థన మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను ప్రభు. ఆమెన్, ఆమెన్. అందరికీ అందరూ.